హలో హలో సార్, దేవ సార్కి అర్జెంటుగా ఫోన్ ఇవ్వరా. ఒక్క నిమిషం. ఎవరు? హైదరాబాద్ మన ఇంటి దగ్గర నుండి సెక్యూరిటీ ఫోన్ చేశాడు. రాత్రి కదా అక్కడి నుండి బయలుదేరొచ్చాం. చెప్పు సార్, మీకేదో కొరియర్ వచ్చింది సార్. కొరియరా? ఏంటది? ఏదో కోర్టు నుంచి వచ్చినట్టుంది సార్. కోర్టు నుండా? సరే, వెంటనే ఆ కొరియర్ ఫోటో తీసి నాకు పంపించు. ఏంటిదేవా, ఏమైంది? కోర్టు నుండి ఏదో కొరియర్ వచ్చిందంట. ఆ సత్యంబాబు గారు ఏమైనా నోటీస్ పంపించుంటాడా? ఏంటిదేవా, ఏమైంది? ఆ కావేరీ పెరోల్కి అప్లై చేసింది. పదేళ్లుగా లేనిది ఇప్పుడు పెరోల్కి ఎందుకు అప్లై చేసింటుంది? అసలు పెరోల్కి అప్లై చేయాల్సిన అవసరం దానికేమొచ్చుంటుంది? దాని వెనక ఎవరుండుంటారు? ఇవాళ రాత్రికే మనం హైదరాబాద్ బయలుదేరదాం. రేపే కావేరీని కలుద్దాం. బాలా, ఏంటి ఆలోచిస్తున్నావు? కావేరీ వెనక ఎవరుండుంటారు? అదే నాకు అర్థం కావట్లేదేవా. కాంచన, కాంచన మనకి చెప్పాలనుకున్నది కూడా ఇదే అయి ఉంటుందా? పానే అక్షరం రాసింది కదా, పెరూలని రాయిబోయి పా అని రాసుంటుందా? ఇవాళే ఇవాళే కోర్టు హియరింగ్. ఇమీడియట్గా ఈ విషయం మన లాయర్కి చెప్పాలి. హలో. చెప్పండి దేవాగారు. కోర్టు నుండి వచ్చిన పేపర్స్ మీకు మెసేజ్ చేశాను, చూసారా? చూశాను సార్. నిన్నే అడిగాను కదా, కావేరీ ఆ కేసు ఏమని రీఓపెన్ చేసిందేమో అని. నిన్నటి వరకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు సార్ నా దగ్గర. ఇప్పుడు పెరోల్కి అప్లై చేసింది, అట్లీస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? హైదరాబాద్లో ఉండి ఇంకా మీరేం తెలుసుకుంటున్నారు? సార్, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. జస్ట్ తను పెరోల్కి అప్లై చేసింది అంతే కదా. అది చాలు కదా, తీగలాగితే డొంక కదిలినట్టు. కావేరీ పెరోల్ మీద బయటకు వచ్చి కేసు రీఓపెన్ చేస్తే ఏంటి పరిస్థితి? అటువంటి పరిస్థితి రాదు సార్. అసలు కావేరీకి పెరోలే రాదు. రాకుండా నేను చూసుకుంటాను. మీరు వెంటనే బయలుదేరి కోర్టుకు వచ్చేయండి. నేను ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నాను. ఇమీడియట్గా ఫ్లైట్కి బయలుదేరి హైదరాబాద్ వస్తున్నాను. ఈలోపు మీరు అక్కడ చూసుకోవాల్సింది ఏమైనా ఉంటే చూసుకోండి. ఓకే సార్. బాలా, వెళ్దాం పద. బాలా, వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. అలాగే దేవా. బాలా, నువ్వొద్దు, ఒక టికెటే బుక్ చేయి. అదేంటి దేవా, నేను కూడా వస్తాను నీతో పాటు. వద్దు, నేను ఒక్కడే వెళ్తాను. ఇద్దరం ఒకే చోట ఉండడం మంచిది కాదు. నువ్విక్కడే ఉండి ఆ మెమరీ కార్డు గురించి ఎంక్వైరీ చేయి. ఆ మెమరీ కార్డు గనక రాజమండ్రి నుంచి హైదరాబాద్ చేరిందో మనిద్దరికీ మూడుతుంది. నేను అక్కడికెళ్ళి ఆ కావేరీ జైలు నుండి బయటికి రాకుండా చూసుకుంటాను.